సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియాలో తక్కువ సమయంలోనే స్టార్ బౌలర్గా ఎదిగాడు దీపక్ చాహర్. ధోని క్యాప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఐపీఎల్లో అదరగొట్టిన చాహర్ జాతీయ స్థాయిలో జట్టులో ఆల్రౌండర్గా మంచి పేరు సంపాదించాడు. టీ20లో వన్డేల్లో మంచి ప్రదర్శన ఇస్తున్న చాహర్ గాయాలు పెద్ద సమస్యగా మారాయి. గాయం కారణంగా 2022 ఐపీఎల్ మిస్ అయిన చాహర్ తాజాగా ఇంగ్లాండ్ పర్యటనకు కూడా దూరమయ్యాడు. 2022 మొదట్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో గాయపడి ఆటకు దూరంగా ఉన్నాడు. ఇప్పటికీ అతను పూర్తిగా కోలుకోలేదు. అందుకే ఐపీఎల్తో పాటు సౌత్ ఆఫ్రికా, ఐర్లాండ్ సిరీస్లకు దూరమైన చాహర్ ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్కు కూడా దూరమైనట్లు తెలిపాడు. ఇక ఇటీవల కరోనాతో ఇంగ్లాండ్ పర్యటనకు అశ్విన్ దూరంగా ఉండగా ఇప్పుడు చాహర్ కూడా ఆడటం లేదు. ఇక గాయం నుండి వీలైనంత త్వరగా కోలుకొని జట్టులో చేరతానని చాహర్ తెలిపారు. మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి మరో 4 నుండి 5 వారాల టైం పడుతుందని తెలిపారు. దాంతో ఇంగ్లాండ్ సిరీస్కు అందుబాటులో ఉండనని స్వయంగా చాహర్ బీసీసీఐకి చెప్పినట్టు తెలుస్తోంది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.